అందరికీ నమస్కారం. ఇప్పుడే రాష్ట లోకల్ బాడీ ఎన్నికల ప్రధానాధికారి యొక్క ప్రకటన చూశాను నేను. దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నికల మధ్యలో ఎన్నికలు వాయిదా వేయడం అనేది ఫస్ట్ టైం జరిగింది. డ్యూ టు కరోనా అని చెప్పినా సరే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, ఇంత అన్డెమోక్రటిక్ గా, ఇంత అన్యాయంగా ఎప్పుడూ ఎలక్షన్లు మన రాష్ట్రమే కాదు దేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. ఈ మధ్యకాలంలో పరిణామాలన్నీ చూసిన తర్వాత ఏంటి మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా, అధికార యంత్రాంగం అసలు ఉందా, పోలీస్ యంత్రాంగం అసలు ఉందా, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుందనే ఒక ఆందోళనతో ఉన్నాం, అయినా సరే ఏమీ చేయలేక ప్రజలని మోటివేట్ చేయడానికి, జరుగుతున్న పరిణామాలు ప్రజలకు తెలియచేయడానికి చంద్రబాబు నాయకత్వంలో గత 10 రోజులుగా కళ్ళకి కట్టొచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రాసెస్ ని అందరికీ తెలియచేయడం జరిగింది. ఈరోజు కమిషనర్ గారు ఎందుకు మరి మార్పు వచ్చిందో తెలియదు గాని చాలా యాక్షన్స్ తీసుకున్నారు. ఇదే యాక్షన్స్ జరిగిన రోజు తీసుకుంటే, ఇదే అధికార యంత్రాంగం పైన ఏ రోజుకి ఆ రోజు చర్యలు తీసుకుంటే ఇంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి కాదనేది నా యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా సరే ఎప్పటికైనా సరే మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు జరపాలి. ఏదో ఇప్పటి వరకు ఆగింది, మళ్లీ 6 మాసాల తర్వాత మళ్లీ ఈ ఎలక్షన్లే కంటిన్యూ చేస్తామంటే ప్రజాస్వామ్యానికి మనం మేలు చేసేవాళ్ళం కాదు. నేను ఒకటే ఎన్నికల కమిషన్ కోరుతున్నాను, టోటల్ ఎలక్షన్స్ రద్దు చేయాలి. మళ్లీ 6 వారాల తర్వాత మళ్లీ సమీక్ష చేసి ఫ్రెష్ గా డెమోక్రటిక్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చి ఎవడైతే తప్పు చేస్తున్నారో, ఒక అధికారి తప్పు చేస్తే ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారు తీసుకున్నటువంటి యాక్షన్ ఏ రోజు ఆ రోజు తీసుకుంటే కట్టడయ్యేది. ఎలక్షన్ కమిషన్ తీసుకోలేదు, కోర్టు చేవాటు పెట్టినా పట్టించుకోలేదు, ప్రజలు ఆందోళన చెందినా పట్టించుకోలేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సెప్ట్ వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు గొగ్గోలు పెట్టినా సరే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అయినా సరే ధర్మం ఈరోజు ఇంకా 4 పాదాల మీద ఉంది కాబట్టి ఈరోజు కరోనా అయినా సరే, నేనైతే కరోనా అనుకోవడం ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ రావణ కాస్టర్ వల్ల, రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దమనకాండ వల్ల ఎన్నికలు వాయిదా వేయకపోతే మొత్తం అపహాస్యమైపోతుందని ఈ రకంగా వేశారు. నేను మళ్లీ మళ్లీ డిమాండ్ చేస్తున్నాను, ఎలక్షన్ కమిషన్ గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎలక్షన్ ప్రాసెస్ అనేది మళ్లీ మొదట నుంచి ప్రారంభం కావాలి, అన్ని రద్దు చేయాలి, డెమోక్రసీని కాపాడాలి, అధికార యంత్రాంగాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవాలి, ఎక్కడ ఎవడు తప్పు చేసినా సరే దానికి రెమెడీ నుండి పద్దతి ప్రకారం ఎలక్షన్ జరపడానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోమని చెప్పి నేను కమిషన్ కోరుతూ ఇది అన్ని రాజకీయ పోరాటాల ఫలితమని నేను భావిస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.